Hi friends, science project channel course. Welcome to today's video. How to charge 12 volts battery. Dead type na battery ne. Maje yeh denga charge chase kora bhi koi video raite explain nahi chase. Tano so man ko dhan kaal sun dala battery. Alage man ko distilled water raite kaal sun tunde. Man ko liter bottle chase cost 15 rupees per pound tunde. 5 liters bottle raite. 75 rupees వరకు ఉంటుంది అలాగే ముందుగా మనం ఒకసారి బ్యాటరీని అయితే చెక్ చేద్దాం బ్యాటరీని చెక్ చేయడం కోసం మనకు 12 వోల్ట్స్ బ్యాటరీ కనుక మనం DC 20 లైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రోబ్స్ రెండు ఈ విధంగా కనెక్ట్ చేసుకోండి Multimeter ekka plus y plus connection ne plus connect cheyalsi untundi alage battery minus ne minus connect cheyandi so chudandi manaku voltage vachesi 1.28 maatrame undi chusaru kada manaku battery voltage vachesi 1.28 So, we have 2 volts for the battery light charge. So, we have to charge the battery light. So, we have to battery water light and poles. So, we have to battery edge. We have to charge 6 cells. We have to 2 volts. So, we have to charge the water light. అలాగే ఈ సెల్లో ఉంది ఈ సెల్లో ఉంది ఈ సెల్లో వాటర్ లేదు ఈ విధంగా మనకు వాటర్ లెవెల్స్ చూసుకోవాల్సి ఉంటుంది వాటర్ని మనం ఫుల్గా అయితే నింపాలి దానికోసం మనం బ్యాటరీ యొక్క క్యాప్స్ని ఓపెన్ చేయాలి చూడండి ఇటువంటి బ్యాటరీ వర్క్ చేసేటప్పుడు చేతి గ్లవ్స్ అలాగే కలకి స్పేర్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది సో మనం ఈ విధంగా బ్యాటరీ క్యాప్ అయితే ఓపెన్ చేయాలి ఒక గ్లాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ డిస్టిల్ వాటర్ని మనం ఈ గ్లాస్లో ముందుగా కొంచెం నింపుకోవాలి అలాగే ఈ వాటర్తో పాటు మనం బాగా డెడ్ అయిపోయిన బ్యాటరీ ఉంటే వర్కింగ్లో ఉన్న బ్యాటరీలో ఉన్న వాటర్ని మిక్స్ చేసి వాడుకుంటే మనకు ఎక్కువ స్పీడ్గా అయితే ఛార్జ్ అయితే అవుతుంటుంది సో ఈ విధంగా మనం బ్యాటరీ యొక్క 6 సెల్స్ ఉంటాయి 6 సెల్స్ కూడా ఇలా వాటర్తో నింపాలి సరిగ్గా మనకు బ్యాటరీ ఎంటీగా ఉండటం వల్ల వాటర్ ఎక్కువ పడుతుంది ఇలా ఎంటీగా ఉంది అంటే మన బ్యాటరీ పాడైపోతుందని అర్థం చేసుకోవాలి సో మన బ్యాటరీని అయితే ఫుల్గా అయితే నింపేసాం చూసారు కదా ఈ విధంగా బ్యాటరీని అయితే నింపండి కొంచెం వాటర్ని అయితే తీస్తున్నాను
సో ఇప్పుడు మనం బ్యాటరీ యొక్క క్యాప్ను అయితే యథావిధిగా అమర్చండి. బ్యాటరీని ఛార్జ్ చేయడం కోసం చూడండి, నేను 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ని అయితే యూజ్ చేస్తాను. ట్రాన్స్ఫార్మర్కి ఒక పక్క ఫ్లాగ్ని కనెక్ట్ చేసి పవర్ని అయితే ఇన్పుట్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా పవర్ మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఒక సింగిల్ లైట్ని కానీ లేదా బ్రిడ్జ్ సర్క్యూట్ని కానీ మీరు రెడీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెంటర్లో ఉన్న వైర్కి ఈ డయోడ్ని అయితే ఈ విధంగా సింబల్ ఈ పక్క ఉండే విధంగా కనెక్ట్ అయితే చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత స్విచ్ అయితే ఒకసారి ఆన్ చేసి కనిపించకుండా మనం వోల్టేజ్ అయితే చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ ఎంత వస్తుందో చూసి బ్యాటరీకి అయితే కనెక్ట్ చేద్దాం. చూడండి, మనకు ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ 13.5 వోల్ట్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ డయోడ్ని అయితే కనెక్ట్ చేసి ఏసీ కరెంట్ను డీసీగా మార్చాలి. ఒకవేళ మీరు బ్రిడ్జ్ సర్క్యూట్ కావాలనుకుంటే బ్రిడ్జ్ సర్క్యూట్ కూడా కనెక్ట్ అయితే చేయొచ్చు. సో మనం ఈ విధంగా 13 వోల్ట్ వస్తుంది కనుక ఈ ట్రాన్స్ఫార్మర్ని మనం బ్యాటరీకి అయితే కనెక్ట్ చేయాలి. ట్రాన్స్ఫార్మర్ డయోడ్ యొక్క వైర్ని బ్యాటరీ ప్లస్ కనెక్ట్ చేయండి. అలాగే మైనస్ వైర్ని బ్యాటరీ యొక్క మైనస్కి కనెక్ట్ చేయండి. చూడండి, మనకి ఇంతకుముందు వోల్టేజ్ వచ్చేసి మనకు 1.35గా చూపించింది. మనకు ఛార్జ్ అవ్వకపోతే మనకు బ్యాటరీ వోల్టేజ్ అయితే ఇక్కడ మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది చూడవచ్చు. ఇదే విధంగా మనకు 13 వోల్ట్స్ వచ్చే వరకు మనం బ్యాటరీని అయితే ఛార్జ్ చేయాలి. తర్వాత మనం ఈ వైర్స్ని అయితే డిస్కనెక్ట్ చేసి డిశ్చార్జ్ అయితే చేయవలసి ఉంటుంది. బ్యాటరీని ఛార్జ్ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పనిసరిగా మల్టీమీటర్ని అయితే యూజ్ చేసి ఛార్జ్ చేసుకోవాలి. మనకు బ్యాటరీ వోల్టేజ్ అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది.